ప్రసంగ 7:26 లో మరణం కంటే ఎక్కువగా దుఃఖం కలిగించేది ఒకటి కనబడుతుందంట. గుర్రుల వంటి మనస్సు దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుంటారు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఈరోజు పవిత్రులైన వారు కనబడ బైబిల్లో మనకి ఇద్దరు కనబడతారు, ఒక సంసోను ఒక యేసేపు. ఇద్దరికీ స్త్రీ శోధనలు వచ్చాయి, కానీ ఎవరు నిలిచారు? యేసేపు నిలిచాడు. ఎవరు పడిపోయారు? సంసోను పడిపోయాడు. మరి అతను కూడా దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తే కదా. దేవుడు కోరుకున్నాడు, కానీ అతడు దేవుడికి ఇష్టానుసారంగా లేడు. కానీ యేసేపును దేవుడు కోరుకున్నాడు, యేసేపు కూడా దేవుడిని కోరుకున్నాడు. ఈరోజు దేవుడు మాత్రమే మనల్ని కోరుకుంటే ఉపయోగం లేదు. దేవుడు మనల్ని కోరుకున్నాడు, దేవుడు మనల్ని మాత్రమే సమస్త మనుషుల్ని కోరుకున్నాడు. అన్యులని మనకుంది తేడా. మనం ఒక భారతదేశంలోనో అమెరికనో నల్లవడనో తెల్లవడనో ఇష్టానుసారమైన మనుషులకు విభేదాలు ఉన్నాయి, నీ దా కులమో ఈ మతమో, కానీ దేవునికి అందరూ ఒక్కటే. భూమి నాకు ఈ పాదపీఠం అన్నాడు. ఈ భూమిలో నీకు ఎన్నో దేశాలు పెట్టుకున్నావు, ఎన్నో రాష్ట్రాలు పెట్టుకున్నా, ఎన్నో జిల్లాలు పెట్టుకున్నావు, ఎన్నో ఊర్లు పెట్టుకున్నావు, ఆయనకు మాత్రం అది పాదపీఠం అంతే. కానీ ఇంతమంది మనుషుల మధ్య మనం అందరినీ దేవుడు చూస్తున్నాడు, అందరినీ కోరుకున్నాడు, కానీ అందరూ దేవుడిని కోరుకుంటున్నారా అంటే ఏ కొద్ది మందు. మన భారతదేశంలో 3%, 4%. మరి మనకున్నటువంటి 130-140 కోట్ల మంది మనుషులు దేవుడు కోరుకోవట్లేదు అంటే నీకోసమో నా కోసమో ఈ యొక్క భారతదేశంలో ఉన్న వారి కోసం ఆయన రాలా? ఎంతమంది ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో, ఈరోజు వరకు పుట్టిన వారు ఎంతమంది, అంతమంది కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కేవలం కొంతమందికి పరిమితమై, కొంతమంది జాతి కోసం పరిమితమయ్యి ఆయన లోకానికి రాలా. ఇలాంటి ఉరుల వంటి స్త్రీలు, అదే మన సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కూడా తన తల్లి తన కుమారుడికి బోధిస్తూ ఉంటుంది, నా కుమారుడా రాజులు నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయొద్దు, జాగ్రత్త అని. ఈరోజు మనుషులు పడిపోతున్నారు, స్త్రీ పురుషులు, పురుషులు స్త్రీలు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది, నీవు అగ్నిలో నడుస్తుంటే నీ పాదములు కాలవా? నీ యొక్క ఒడిలో అగ్ని ఉంచుకుంటే నీ వస్త్రాలు కాలకుండునా? కానీ తన పొరుగువాడి భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును. ఈరోజు ఇంత చేస్తున్న, మొన్న ఒక విషయం జరిగింది 3 రోజుల క్రితం. భర్త ఎంత మంచోడంటే చిన్న కూలి పని చేసుకునేవారు, తన భార్య కూలి పని కూడా చేయకూడదని భార్యకి ఇబ్బంది పెట్టకూడదు. ఒకే కొడుకు, భార్యను ఇబ్బంది పెట్టకూడదు, పనికి వెళ్తానన్న కూడా వద్దనిపించి నేనే ఒక రాత్రి పగలు కష్టపడతానమ్మా, నువ్వు చక్కగా పిల్లలను చూసుకొచ్చాడు. ఎంత మంచోడంటే రాత్రి కూడా డ్యూటీ, పగల డ్యూటీ చేస్తాడు, రాత్రి కూడా డ్యూటీ చేసి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి తన భార్యకి సుఖాన్ని ఇవ్వాలి, తన బిడ్డను హింసపై ఇబ్బంది పెట్టకూడదు, బాగా చదివించాలి, తన భార్య పనికి పంపించకూడదు అనుకుని రోజు అలాగ వెళ్ళొస్తూ ఉండేవాడు. కానీ ఒక రాత్రి పగల సాయంత్రం వచ్చేస్తాడు, సుమారు సాయంత్రం 12 వరకు ఇంకో డ్యూటీ పెట్టుకుంటాడు. అలాగా ఇంటిని సంరక్షించుకోవాలి, నా భార్య నేను చక్కగా ఇంట్లో నుంచి పోషించుకోవాలి అనుకున్న వ్యక్తి ఆ రాత్రి ఒకరోజు వచ్చాడు. ఒకరోజు వచ్చి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు, బట్టలు మార్చుంటుండగా షర్ట్ కింద పడిపోయింది. షర్ట్ కింద పడిపోతున్నప్పుడు ఆ కిందకు ఒంగోలు చూశాడు, మంచం కింద అర్ధనగ్నంగా ఉన్న ఒక పురుషుడు కింద ఉన్నాడు. ఆ భర్తను చూసి, ఆ భార్యను చూసి ఇద్దరిని కొట్టాడు, బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి బాధ ఇంకా అందరికీ చెప్పుకొని బయట ఏడుస్తున్నాడు. కాసేపు బయట నుండి వచ్చాడు, లోపలికి వచ్చేటప్పటికి ఆమె ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఇప్పుడు ఆమె చేసిన పాపం ఆమెను విడిచిపెట్టిందా అంటే విడిచిపెట్టలా. ఈరోజు మనుషులు, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుల్లో ఉంటే ఇలాంటివి ఎందుకు కలుగుతాయి? ఇలాంటివన్నీ చూసినప్పుడు హృదయం ఎంతో చలించిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తి గురించి రాస్తా పెట్టారు, అది తన భార్య పనిచేస్తున్నా కూడా మానిపించాడంట, తన భార్యకు కష్టం కలిగించకూడదని. ఎంతో కష్టపడుతుంది, ఆమె కష్టపడేదండి, నేనే రెట్టింపు కష్టం పడదాం అనుకున్నటువంటి భర్తకి ఆమె ఇచ్చిన బహుమానం అది. ఈరోజు ఆమెనే కాదు, పురుషుల్లో అలా ఉన్నారు, స్త్రీల్లో అలా ఉన్నారు, దేవునికి దూరం అయిపోయి వారి బ్రతుకులు ఇంకా దేవుని దగ్గరికి అలా రాలేకుండా వారి జీవితాలను ఒక్కొక్కరిగా నాశనం చేసుకుంటాం. అదే దేవుని వాక్యం కూడా చెప్తుంది. మనం యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు
తన సకిలించును. అట్టి కార్యమును బట్టి నేను దండింపకుందునా, అట్టి జనముల మీద నా కోపము తీర్చుకొనకుందునా. ఇదే యెహోవాకు. ఎలాగంట గుర్రము సకిలేస్తాడు చూసారా, ఆ సకిలింపు చూస్తే అంత చిరాగ్గా ఉంటుందో. ఈరోజు బయట రోడ్ల మీద ఉన్న కుర్రాళ్ళు అదే పని. ఈరోజు ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కొని ఆమె ఒక మనుషుల మధ్య తిరుగుతుంది, అయినా కూడా ఒక మనుషుల దగ్గరికి వెళ్ళటానికి భయపడాల్సిన పరిస్థితులు. ఏమి ఎలా ఉంటుందో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఎలాగుంటాయో తెలియట్లేదు. బయటకు వెళ్ళినటువంటి అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చేదాకా తల్లిదండ్రులు గుబేలు గుబేలు అంటూ ఉంటుంది గుండెల్లో. ఇలాంటి మనుషులు ఉన్నారనే దేవుడు వాక్యం ఎప్పుడో చెప్తుంది. స్త్రీలను చూసి, తన పొరుగువాడి భార్యను చూసి సైక్లించే గుర్రం లాంటి వారు ఉన్నారు, ఇలాంటి పాపంలో ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, యవనస్తులారా మీరు జాగ్రత్తగా ఉండండి, మీ బిడ్డలను జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పనికిమాలని పరిస్థితులు బయట జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుళ్ళు మనం ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు మనల్ని. కాబట్టి ఈరోజు ఇలాంటివన్నీ కాపాడుకోవాలి. ఈరోజు నా బ్రతుకుని సరిదిద్దుకోవాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం మనం ప్రభువు దగ్గరికి వెళ్ళడమే.